1950 1950s నుంచి నేటి వరకు అనేక రకాలైనటువంటి స్కిన్ అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో విటమిన్ ఈని ఎక్కువగా వాడుతుంటారు. చాలా స్కిన్ కండిషన్స్ కి ఈ విటమిన్ ఈ హెల్ప్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి విటమిన్ ఈ ఎంత బాగా ఉపయోగపడుతుంది అనే డిబేట్ కూడా ఉంది. ఈ వీడియోలో మనం విటమిన్ ఈ జుట్టు రాలే సమస్యకి ఎలా ఉపయోగపడుతుంది, జుట్టు రాలే సమస్యకి విటమిన్ ఈ ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని డిస్కషన్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ దీపక్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వాటికి సంబంధించిన హోమియో వైద్యం గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్తో డీటెయిల్డ్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చిన వారైనా, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కి కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విటమిన్ ఈ ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలగడం వల్ల హెయిర్ ఫాలికల్ గ్రోత్కి కానీ హెయిర్కి కానీ స్కాల్ప్కి కానీ బాగా ఉపయోగపడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. ముందుగా ఈ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో కణానికి కణానికి మధ్య ఇరుక్కుపోయిన ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? మనం తిన్న ఆహారంలో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అని ఉంటాయి. అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే మినరల్స్, విటమిన్స్. మనం తిన్న ఆహారం నుంచి ఈ మ్యాక్రో అండ్ మైక్రోన్యూట్రియంట్స్ మన శరీరానికి అందిన తర్వాత అవసరం లేని వ్యర్థ పదార్థాలు మోషన్లోనూ యూరిన్లోనూ పోగా ఇంకా చిన్న చిన్న కణాలు ఫిల్టరేషన్ని తప్పించుకొని శరీరంలో ఇరుక్కుపోతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి కణానికి కణానికి మధ్య ఇరుక్కుపోయినప్పుడు కణానికి కణానికి మధ్య కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి సెల్స్ కోఆర్డినేటెడ్గా వర్క్ చేయడానికి అడ్డుపడతాయి. ఈ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా హెల్ప్ చేసి రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఒకసారి ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలోంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కణాలన్నీ కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తాయి. ఒకసారి కణాల మధ్యలో కోఆర్డినేషన్ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ జరగాల్సిన ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ విటమిన్ ఈ తలకి కానీ స్కాల్ప్కి కానీ హెయిర్కి కానీ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఒక 5 విధాలుగా మనం తెలుసుకుందాం. అందులో మొదటిది స్కాల్ప్ యొక్క ఆరోగ్య పరిస్థితిని విటమిన్ ఈ కోఆర్డినేట్ చేయగలదు. తల మీద స్కాల్ప్ మీద ఉండే కణాల మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేయడం ద్వారా విటమిన్ ఈ అనేది స్కాల్ప్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే విటమిన్ ఈ ఈ ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడం ద్వారా స్కాల్ప్ యొక్క హెల్త్ని మానిటర్ చేయడం, స్కాల్ప్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రెండవది, తల మీద బ్లడ్ సర్క్యులేషన్ని బాగా హెల్ప్ చేయడానికి విటమిన్ ఈ అనేది ఉపయోగపడుతుంది. దీనికి రెండు రీసెర్చ్ స్టడీస్ సపోర్ట్ చేస్తున్నాయి. మొదటిది 1999లో విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని టైప్1 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఇచ్చినప్పుడు వారి కంటిలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించారు. విటమిన్ ఈ రక్త ప్రసరణ పెంచడానికి హెల్ప్ చేస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అన్న కంక్లూజన్ మనకి ఇందులో తెలుస్తుంది. అలాగే 2001లో జరిగిన ఇంకొక రీసెర్చ్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగితే అది హెయిర్ ఫాలికల్ బాగా పెరగడానికి, హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనే ఒక రీసెర్చ్ కూడా తెలుస్తుంది. 2001లో ఎలకల మీద ర్యాట్స్ మీద చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లో ర్యాట్స్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ట్రై చేశారు. అలా పెరిగినప్పుడు ర్యాట్స్లో నెంబర్ ఆఫ్ హెయిర్ సెల్స్ అనేవి పెరిగాయి, అలాగే హెయిర్ లెంగ్త్ కూడా బాగా పెరిగింది. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే హెయిర్ ఫాలికల్స్ నెంబరు, హెయిర్ లెంగ్త్ పెరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు. 1999లో జరిగిన ఎక్స్పెరిమెంట్లో బ్లడ్ సర్క్యులేషన్ విటమిన్ ఈ ఇస్తే పెరుగుతుందని, 2001లో జరిగిన ఎక్స్పెరిమెంట్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే హెయిర్ గ్రోత్ బాగుంటుందని తెలుసుకున్నారు. కాబట్టి విటమిన్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ గ్రోత్ పెరగడానికి హెల్ప్ అవుతుంది అనే ఒక కంక్లూషన్కి వచ్చారు. అంతేకాని విటమిన్ ఈ డైరెక్ట్గా స్కాల్ప్ మీద ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అనే ఖచ్చితమైన రీసెర్చ్ లేదు. కానీ ఈ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్లో అన్నింటిలోనూ వాడే ఈ విటమిన్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుందా, హెయిర్ నెంబర్ని పెంచుతుందా అన్న కంక్లూజన్ లేదు. కానీ హెల్ప్ అవుతుంది అని మాత్రం అబ్జర్వ్ చేశారు. థర్డ్ పాయింట్, జుట్టు రాలిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అన్న ఒక విషయం. అయితే ఇప్పుడు దాకా మనం హెయిర్ ఎలా గ్రో అవుతుంది, కొత్త హెయిర్ ఎలా వస్తుంది అన్న పాయింట్ తెలుసుకున్నాం కదా. ఈ థర్డ్ పాయింట్, మనం హెయిర్ బ్రేక్ అవ్వకుండా, హెయిర్ ఊడిపోకుండా కూడా విటమిన్ ఈ హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. చాలా తక్కువ మందితో ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు. విటమిన్ ఈ సప్లిమెంటేషన్ వారికి ఇచ్చి వారి హెయిర్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేశారు. అయితే విటమిన్ ఈ సప్లిమెంటేషన్ తీసుకున్న వారిలో హెయిర్ ఫాలికల్ బ్రేక్ అవ్వడం లేదా జుట్టు రాలిపోవడం అనే సమస్య బాగా తక్కువగా ఉంది అని అబ్జర్వ్ చేశారు. ఈ రీసెర్చ్ స్టడీ ఎక్కువ
ఎక్కువ మందిలో జరగలేదు కాబట్టి దీన్ని నిర్ధారించలేదు. ఇంకా నాలుగో ఇన్ఫర్మేషన్, విటమిన్ ఈ ప్రొడక్ట్స్ లేదంటే విటమిన్ ఈ సప్లిమెంటేషన్ డైట్ తీసుకోవడం వల్ల హెయిర్ షైనింగ్గా ఉంటుంది అని. అయితే దీనికి కూడా స్టాండర్డ్ రీసెర్చ్ ఏమీ లేదు. కానీ కెమికల్స్ వల్ల కానీ హీట్ వల్ల కానీ ఇతరత్ర ఏ కారణం వల్ల చేతైనా హెయిర్ అనేది డ్రైగా అయిపోయినా హెయిర్ అనేది షైనింగ్ కోల్పోయినా ఈ విటమిన్ ఈ సప్లిమెంటేషన్ ఇవ్వడం ద్వారా లేదా విటమిన్ ఈ సంబంధించిన ప్రొడక్ట్లు ప్రత్యేకంగా అవకాడో ఆయిల్, అవకాడో ఆయిల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, న్యాచురల్ విటమిన్ ఈ. దీన్ని మీరు తలకి అప్లై చేసినప్పుడు షైనింగ్నెస్ ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేశారు. కానీ ఈ అబ్జర్వేషనల్ స్టడీస్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న ఎక్స్టర్నల్ ఆయిల్స్లో అంటే తల మీద అప్లై చేసే ఆయిల్స్లో ఒకవేళ విటమిన్ ఈ ఉంటే కనుక అది మీ జుట్టు యొక్క షైనింగ్నెస్ని డెవలప్ చేస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ బ్యాలెన్స్. అంటే విటమిన్ ఈ ఒకవేళ తక్కువైతే కనుక, శరీరంలో విటమిన్ ఈ తక్కువైతే కనుక చర్మంలో డ్రైనెస్ బాగా డెవలప్ అవుతుంది. ఈ డ్రైనెస్ ఎక్కువగా ఉంటే స్కాల్ప్లో ఆయిల్ ప్రొడక్షన్ అనేది, సీబం ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ సీబం ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటే హెయిర్ స్ట్రాంగ్గా స్కాల్ప్లో ఉండలేదు, జుట్టు త్వరగా ఊడిపోతుంది. సో విటమిన్ ఈ సప్లిమెంటేషన్ తీసుకుంటే ఈ యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ గురించి మనం చెప్పుకున్నాం కదా, ఫ్రీ రాడికల్స్ పోతే కణానికి కణానికి మధ్య మంచి కమ్యూనికేషన్ జరుగుతుంటే ఆయిల్ ప్రొడక్షన్ ప్రాపర్గా జరిగి స్కిన్ డ్రైనెస్ అనేది బాగా తగ్గి హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉండటం, హెయిర్ యొక్క షైనింగ్ ఉండటం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు దాకా చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ మనం సమ్మరైజ్ చేసుకున్నట్లయితే విటమిన్ ఈ మన శరీరంలో మంచి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడి మన కణాల మధ్యలో ఉండే ఇరుక్కుమైనటువంటి ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేసి కణాల యొక్క మంచి కమ్యూనికేషన్ డెవలప్ చేసి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆయిల్ ప్రొడక్షన్ దాంతోపాటుగా హెడ్లో మంచి సర్క్యులేషన్ డెవలప్ అయ్యి హెయిర్ గ్రోత్ బాగుండడానికి, హెయిర్ ఫాలికల్స్ నెంబర్ పెరగడానికి కూడా విటమిన్ ఈ హెల్ప్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది మొత్తం స్టాండర్డ్ అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. స్టాండర్డ్ రీసెర్చ్ జరిగి దీని యొక్క నిర్దిష్టమైన ఖచ్చితంగా ఎలాగే జరుగుతుందనే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. స్టిల్ 1950వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఉండే అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో, మ్యాక్సిమం బ్యూటీ ప్రొడక్ట్స్లో లేదా హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్లో విటమిన్ ఈ ఫార్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎక్స్టర్నల్గా మీరు ఏదైనా విటమిన్ ఈకి సంబంధించిన ఆయిల్ కానీ, షాంపూస్ కానీ, కండిషనర్స్ కానీ వాడితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను కొన్ని ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తాను, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. డైట్ పరంగా మీరు విటమిన్ ఈని తీసుకోవాలనుకుంటే కనుక మీకు నట్స్లో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, ఆలివ్ ఆయిల్లో కానీ, సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ, అవకాడోలో కానీ మీకు మంచి విటమిన్ ఈ, న్యాచురల్ విటమిన్ ఈ దొరుకుతుంది. ఒకవేళ మీరు విటమిన్ ఈ క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మాత్రమే అవి వాడాలి. ఇలాంటి యూట్యూబ్ వీడియోలు చూసి డాక్టర్ని సంప్రదించకుండా మీకు మీరు విటమిన్ ఈని ఎక్కువగా తీసుకుంటే టాక్సిసిటీ వచ్చి విటమిన్ ఈ లెవెల్స్ ఎక్కువగా పెరిగి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ ఈని క్యాప్సూల్ రూపంలో లోపలికి ఇంటర్నల్గా తీసుకోవాలనుకున్న, ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవాలనుకున్న డాక్టర్ సజెషన్ అనేది కంపల్సరీ. హెయిర్ ఫాల్కి అలాగే గ్రే హెయిర్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్తో అలాగే హోమియోపతి మందులతో రెండు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దీని తర్వాత అవి కూడా క్లిక్ చేసి చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.